రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో స్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా డబల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కుతుంది ఇప్పటికే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచింగ్ అయింది అంతేకాకుండా సినిమా కోసం రామ్ పోతినేని తన మేకవర్ మొత్తం పూర్తిగా మార్చేసుకున్నాడు ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంజయ్ దత్ రామ్ కు ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడు ఇదిలా ఉండగా రామ్ పోతినేని అభిమానులకు అదిరిపోయే అప్డేట్ కూడా వచ్చింది డబల్ స్మార్ట్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ యాక్షన్ షెడ్యూల్ ను సక్సెస్ఫుల్ గా కంపేర్ చేసుకున్నట్టు మూవీ టీమ్ ఇటీవలే తెలిపింది ఇందుకు సంబంధించిన రామ్ పోతినేని చార్ కలిసి ఉన్న ఒక ఫోటో కూడా షేర్ చేయడం జరిగింది అంతేకాకుండా డబల్ స్మార్ట్ సినిమాలోని సెకండ్ షెడ్యూల్ ను అవుట్ ఆఫ్ ఇండియాలో షూట్ చేయబోతున్నారట అంతేకాకుండా ఈ షెడ్యూల్ స్టార్ట్ అయ్యే లోపు ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడిగా ఏ హీరోయిన్ నటిస్తుందనే దానిపై క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారట ఇక డబల్ స్మార్ట్ సినిమాను మార్చి ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగున నా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు పూరి జగన్నాథ్ లైగర్ తో వచ్చే నష్టాలను కవర్ చేసుకునేందుకు పూరి జగన్నాథ్ స్మార్ట్ సినిమాను భారీ హంగులతో తెరకెక్కిస్తున్నారట అంతేకాకుండా టాలీవుడ్ లో అందుతున్న సమాచారం ప్రకారం స్మార్ట్ సినిమాతో పూరి జగన్నాథ్ రామ్ అని కంబ్యాక్ అంటున్నారు ఇక ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తుండటంతో బాలీవుడ్ లో కూడా భారీ హైపే ఏర్పడింది ఇక రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో స్కందాని సినిమాలో హీరోగా నటించాడు శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ అప్డేట్ కూడా రాబోతుంది అయితే ఈ ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ను ఆగస్టు మొదటి వారంలో విడుదల చేయబోతున్నారట శ్రీనివాస సిల్వర్ స్కీమ్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ పదహైదు పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది